Hello guys, welcome to Jumbo Gaming. Iroz meeku guest account anedi edi vidhanga save cheskovali, vere device ki ela transfer cheyali, ledha dani ela save cheskovali, ela malla vere device loki marchin tarvata ela login avvalani ikkada cheptanu. So meeru na instruction correct ga follow aithe vere device lo easy ga vachestundi. Ledu ante ganaka meeku same device lo vere aa device lo vere guest account unte adi login avutundi. Paata data ante idi transfer chesin file kuda easy to modify. So now I am in guest account. So here I am choosing the guest account. Guest account name is picture light and bitten. Guest account name is picture light and bitten. So this picture light account is transferred. Okay now guys, so just a simple home button click. So file manager open. నాకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫైల్ మేనేజర్ అని, కొంచెం మేము అనుకోవద్దు, అందుకే వేరే ఫైల్ మేనేజర్ చేశాను. సో ఫైల్ మేనేజర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టోరేజ్ లోకి వెళ్తే మీ కామ్ డాట్ గరీనా డాట్ ఎంఎస్డికే అని కనిపిస్తుంది ఫైల్ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఫోల్డర్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ సేవ్ చేసుకుంటున్నాను. నేనంటే యాక్చువల్గా పిక్చర్లో సేవ్ చేసుకుంటున్నాను, దాని కారణం ఏంటంటే నాకు నేను ఎమ్యులేటర్ ఇచ్చేస్తాను కదా దాని గురించే. సో ఇక ఒక్క నిమిషం అనగా చెక్ చేసుకుంటాను అది పిక్చర్స్లోకి వచ్చిందో రాలేదా అనేది. ఓపెన్ పీసీ ఫోల్డర్ వచ్చేసింది గైస్. సో పిక్చర్లోకి వచ్చేసింది. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎమ్యులేటర్ని క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత వేరే ఒక ఎమ్యులేటర్ని ఓపెన్ చేస్తున్నాను. ఆ ఎమ్యులేటర్ అంటే వేరే డివైజ్ అనమాట. సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇంకో విషయం ఏంటంటే ఆహా ఫోటో గేమర్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఐడియా. ఈ ఐడియా నాకు అంటే ఇలాంటి ఐడియా కూడా షేర్ చేసుకోవాలని నాకు తెలియదు. నేను 1 ఇయర్ నుంచి కాదు 1.5 ఇయర్ నుంచి ఇదే ట్రిక్ యూజ్ చేస్తున్నాను. సో నా గెస్ట్ అకౌంట్ అన్నీ కూడా చాలా వరకు కొన్ని అకౌంట్ బ్లాక్ అయిపోయినాయి, అంటే నేను హ్యాక్డ్ వర్షన్ అనేదాన్ని యూజ్ చేశాను అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను గైస్, స్క్రీన్ షాట్లు అన్నీ తీసి పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ ఆల్రెడీ గెస్ట్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, దీంట్లో ఏదో మినిమం అయి ఉంటుంది, మినిమం 7 అని ఎమ్యులేటర్కి పేరు పెట్టాను. సో ఈ అకౌంట్ వచ్చేసి మేబీ మినిమం కావచ్చు, మినిమం 7 లేకపోతే 9 అయి ఉంటుంది. సో ఇది డేటా డౌన్లోడ్ అవుతుంది, ఇది ఓపెన్ చేసి చాలా అవుతుంది అనమాట దీన్ని. యా డేటా అనేది డెవలప్ అయింది. సో కొంతమంది అంటారు గైస్ సేవ్ ఫైల్ అని వస్తుంది అని పెద్దా, కానీ యా జస్ట్ ఓకే క్లిక్ చేయండి మళ్ళీ అవుతుంది ఆటోమేటిక్గా. సో గెస్ట్ అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ గేమ్ కొట్టాను. సో స్టార్ట్ గేమ్ కొట్టిన తర్వాత యా దీంట్లో మినిమం 7 అని ఉంది కదా, సో మినిమం 7 ఉంది దీంట్లో. సో ఈ మినిమం 7ని నేను తీసేస్తాను ఇప్పుడు. సో మినిమం 7ని నాకు ఆల్రెడీ ఈ అకౌంట్ కావాలి నాకు. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి పోతున్నాను. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి స్టోరేజ్ మీద సారీ ఎస్టీమ్ నాకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మీరు పట్టించుకోవద్దు, ఇది మీకు యాస్టీస్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. సో దీన్ని రీనేమ్ చేస్తాను ఇప్పుడు. ఏమని చేద్దాం, యా మినిమం 7 కదా, 7 అని పెడతాను. సో 7 అని పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ పిక్చర్స్లో ఉన్నాను కదా, పిక్చర్స్లో ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకున్నాను ఇప్పుడు. సో నా జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, కాపీ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కాపీ సెలక్షన్ ఇయర్ అని కొట్టేసాను, వచ్చేసింది ఫైల్ అనేది. సో మీరు ఫైల్ ఓపెన్ డైరెక్ట్ మీరు ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తే కనుక ఏమవుతుందంటే పాత ఫైల్ మీ ఐఎంఏ ఉంటుంది కదా, ఐఎంఏ మీద యాక్చువల్లీ అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. మీరు ఫ్రీ ఫైర్ అనేది ఇలా క్లాచ్ క్లియర్ చేయకుండా ఓపెన్ చేస్తే అంటే డేటా అనేది క్లియర్ చేయాలి ఫస్ట్. 4 స్టాప్ నొక్కాను, క్లాచ్ డేటా అనేది క్లియర్ చేశాను. సో డేటా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పిక్చర్ లైట్ అకౌంట్ అనేది వచ్చేస్తుంది, మినిమం 7 అనేది పోతుంది. ఒకవేళ మీరు డేటా క్లియర్ చేయకుండా ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ పాత దాని మీదే యాక్చువల్గా మినిమం 7 మళ్ళీ ఓవర్ రైట్ అవుతుంది. సో పిక్చర్ లైట్ అకౌంట్ మీరు ఫోల్డర్ కాపీ చేసినా డేటా అనేది క్లియర్ చేయాలి, చేయకపోతే కనుక ఓవర్ రైట్ అయ్యి మళ్ళీ మినిమం 7 వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే దాని కారణం మీ డివైస్ ఐడి అండ్ మరియు మీ ఐఎంఈఐ, ఈ రెండు యాసిటీస్ మీరు మారవలేరు కనుక యాక్చువల్గా మీ ఐఎంఈఐ మరియు డివైస్ ఐడి మీదే మీ గెస్ట్ అకౌంట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు గెస్ట్ అకౌంట్ మన డేటా అనేది క్లియర్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ అకౌంట్ వస్తుందో చెప్తాము ఇప్పుడు చూద్దాము. సో చూస్తారు కదా గైస్, పిక్చర్ లైట్ అనేది అకౌంట్ వచ్చింది.
సో పిక్చర్ లైట్ అకౌంట్ వచ్చేసింది కదా గాయ్స్ ఈ డివైస్ లో మనకి. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మార్చేస్తాను ఇప్పుడు, పిక్చర్ లైట్ అకౌంట్ ని తీసేస్తాను. సో క్యాచ్ అనేది క్లియర్ చేసుకుందాం ఫస్ట్. ఇది పక్కా చేయాలి గాయస్, మీ మొబైల్లో డేటా యూజ్ చేసే వాళ్ళు చేయొద్దు, ఎందుకంటే 18 MB డేటా వేస్ట్ అయిపోయింది మీకు. సో మినిమం అనేది గేమర్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, ఇలాంటి మన మైండ్లో ఉన్న వాటిని కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పావు. ఇది చాలా సింపుల్ ట్రిక్, అందరికీ తెలుసు అని నేను అనుకున్నాను, కానీ కాదు అనమాట, అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి యా వదిలేండి, ఉండండి ఒక్క నిమిషం ఉండండి, ముందు దీన్ని డిలీట్ చేసేద్దాము. మినిమం 7 అని పెట్టాం కదా, జస్ట్ 7 మళ్ళీ తీసుకొచ్చేద్దాం. జస్ట్ పేరు మార్చేసాను ఇప్పుడు. మన పీసీలో ఆల్రెడీ ఫుడ్ ఫోల్డర్ సేవ్ అయింది కదా, ఆ ఫోల్డర్ను చూసుకున్నాం. ఆ ఫోల్డర్ లేకపోతే అప్పుడు ఐఎంఏ నుంచి మళ్ళీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ డే అది కూడా మీ డేటా క్లియర్ చేయకపోతే. సో మళ్ళీ గెస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ గేమ్ కొట్టాను. మినిమం 7 వచ్చేస్తుంది ఇప్పుడు, యా మినిమం 7 వచ్చేస్తుంది కదా, చూసారు కదా. ఇది చాలా ఉన్నాయి గాయస్, ఇది నా అకౌంట్లు చాలా ఉన్నాయి, మినిమంలోనే చాలా అకౌంట్లు ఉన్నాయి. ఆ అకౌంట్లోనే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిల్డ్స్లో ఉంటాయి. అది ఎందుకంటే ఇంతకుముందు డెత్ అప్రైజింగ్ ఉంది కదా, గేమ్ ఆటోమేషన్ యూజ్ చేసి ఆర్టికల్ కూడా చెప్తాను గాయస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్. గేమ్ ఆటోమేషన్ ఎవరు కావాలో కూడా లైక్ చేయాలండి, సారీ కింద కమెంట్ చేయండి. ఓకే మంచి చేస్తాను, నేను గేమ్ ఆటోమేషన్ గురించి కూడా చెప్తాను. చాలా ఈజీగా ఉండండి, చాలా చాలా సింపుల్ అనమాట గేమ్ ఆటోమేషన్. నాకు పీసీలో ఈజీయే, కానీ మీరు ఫోన్లో యూజ్ చేయాలంటే కొన్ని డివైస్కి బూట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డివైస్కి అయితే లేటెస్ట్ డివైస్లకి అయితే అవసరం లేదు, చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకుని పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. సో అలాగే మీకు ఇంకోటి ప్రూఫ్ ఏంటంటే, మీకు ఎప్పటి నుంచో చేస్తున్నా అనడానికి ఇదిగో ఇక్కడ చూడండి, 1 మినిట్ ఉండండి, ఇది మీకు కనపడదు ఈ విండో అనేది, జస్ట్ మీకు చూస్తున్నాను. యా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సో ఇది నాది ఇంతకు ముందే హ్యాక్డ్ అకౌంట్. యా ఇక్కడ మినిమమ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఎప్పుడు చేశాను ఇది, అక్టోబర్లో చేశాను సేవ్ అనేది, 6th అక్టోబర్లో చేశాను. ఇక్కడ మీకు దీని ప్రాపర్టీస్ కూడా చూడొచ్చు, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా జనవరిలో క్రియేట్ చేశాను దీన్ని, జనవరిలో ఉంది. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే సేమ్ ఇదే అకౌంట్, యా హ్యాక్డ్ అకౌంట్ యూజ్ చేస్తాను కదా అని చెప్పాను, ఇది పాస్ట్ ఇయర్ అంట, ఇది కూడా ఈ గెస్ట్ అకౌంట్ కూడా పాస్ట్ ఇయర్. సో ఇంతకైతే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది నేను గెస్ట్ అకౌంట్ అన్నారు, యా ఇది చూడండి 2018లో నేను చేసిన హ్యాకింగ్ అనేది. సో అప్పుడు ఈజీయే, అప్పుడు నాకు ఎమ్యులేటర్లో ఈజీ, ఇప్పుడు ఫోన్లో ఈజీ అనమాట. ఫోన్ చేసే వాళ్ళు హ్యాకింగ్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇది యాంటీనా, ఇది యాంటీనా ట్రిక్స్ అనేది ఇలా ఉంటాయి, ఇలా కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. దీంట్లో నేను చాలా డిలీట్ చేస్తాను అనుకుంటా పీసీలో. సో మీకు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను వింటే అది ఇమేజెస్ ఉంటే కనుక మీకు చూపిస్తాను. సో గ్యాన్ బాయ్ సబ్స్క్రైబ్ చేశాడు కదా, ఇది గ్యాన్ గారు సబ్స్క్రైబ్ చేసినప్పుడు స్క్రీన్ షాటు చాలా ఉంటాయి కదా, చాలా చాలా మీకు ఇంకా చాలా ముందు ముందు చాలా వీడియోలు పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్, ఇది మేబీ 10 నిమిషాలు ఉండొచ్చు, కానీ 10 నిమిషాల దాకా ఉండొచ్చు, కానీ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గెస్ట్ అకౌంట్ అనేది సేవ్ చేసుకోవడం చాలా ఈజీ, డేటా అనేది క్లియర్ చేయాలి, డేటా క్లియర్ చేస్తేనే మీకు పనిచేస్తుంది అనమాట. సో మీరైతే మర్చిపోవద్దు గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్. లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.